ఏం జరిగింది? ఎవరు పగల కొట్టారు? వాళ్ళ దాళ్ళు పగల కొట్టుకున్నారా? లేదు కదా. ఎవరు పగల కొట్టారు? పగల కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అట్టట్టు అరెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే విశాఖపట్నంలో ఎవరి తలకాయ పగల కొట్టారు? పగల కొట్టింది వైసీపీ వాళ్ళ తలకాయ. మరి దానికి రౌడీజం ఎవరు చేసినట్టప్పుడు దాంట్లో? అది రౌడీజమా కాదా? ఇప్పుడు ఇదేంటి మరి ఇష్యూ? ఇప్పుడు వాడు అధికారంలో ఉన్నవాడు అహంకారం ప్రదర్శిస్తున్నా అంటే ప్రతిపక్షంలో ఉండి రౌడీజం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నవాడు రౌడీజాన్ని పొరపాటును కూడా అంగీకరించకూడదు. అధికారంలోకి రావాలనుకునేవాడు కూడా రౌడీజం చేస్తానంటారు. ఉన్నటువంటి అప్పుడు సహజంగానే పొగరు పెరుగుతుంది. అదే కదా, విప్లవం అంటే పగల కొట్టేటట్టు అయితే కనుక కమ్యూనిస్టులు పరిస్థితి వస్తుంది. అదే కదా, కమ్యూనిస్టులకి ఏ దేశంలో ఎక్కడన్నా ఉందా? భారతదేశం మొత్తం మీద ఉన్న కోట్లే బదులైనాయి కమ్యూనిస్టులు కోట్లు. కేరళలో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఏదో నడిచిపోతున్నారు అక్కడ అంతే. మరి అక్కడ ఎట్లా ఉంది ఈ కమ్యూనిస్టుల అరాచకం? హిందువులు తప్పించి మిగతా వాళ్ళిద్దరు కలిసిపోయి హిందువులను తొక్కిపడేస్తుంటారు అక్కడ. అక్కడ ఆరోడియజం జరుగుతుంటుంది. అంటే ఆరోడియజం ఎక్కడ తెద్దాం మనం? బేసిక్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆవేశం ఉండాల. ఆ ఆవేశము నిన్ను నమ్ముకున్న వాడిని స్థిర రూపంలోకి తీసుకురావాలి. ఇప్పుడు జగను చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు, జ్యోతి రమేష్ను లేకపోతే టీడీపీ కార్యాలయం మీద దాడికి వెళ్ళినప్పుడు సమర్థించారా ఎవరన్నా? మనమైతే సమర్థించలేదు. దుర్మార్గమనే మాట్లాడుతున్నాం కదా, దుర్మార్గమే దుర్మార్గమనే అనాలి ఎప్పుడైనా సరే. మా వాళ్ళు చేసే దుర్మార్గం సన్మార్గం అని చెప్తే అది ఏ పార్టీ చేసినా తప్పే, అధికార పక్షాన్ని తప్పడుతున్నాం. తోపు దుర్తి దాంట్లో ఎందుకు చేయలేదు, జగ్గును ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడైనా అంతే కదా, ఇప్పటంలోనైనా లేకపోతే అక్కడ తలకాయ పగల కొట్టిన వాళ్ళనే మంచోళ్ళు, పగల కొట్టించుకున్న వాళ్ళు చేతకానోళ్ళు కా. ఇది మరీ విచిత్రం ఏంటంటే వీడియో అంతా పక్కగా ఆ రోజునే చూసాం మనం. ఇది ఫస్ట్ వీళ్ళు